అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 7 మంది కరోనాతో మృతి చెందారు. సోమవారం అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఒక్క అనంతపురంలోనే 280 కేసులు తాజాగా నమోదు కాగా నల్లచెరువు మండలంలో 67 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2370 శాంపిల్స్ పరీక్షించగా 483 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. వీటిలో అనంతపురంలో 280 కేసులు కాగా నల్లచెరువు మండలంలో 67 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హిందూపురంలో 56 కేసులు, అమరాపురంలో 38 కేసులు, ముదిగుబ్బలో 23 కేసులు, కుంతకల్లులో 20 కేసులు చొప్పున నమోదయ్యాయి. సెట్టూరులో 11 కేసులు, ధర్మవరంలో 10 కేసులు, పరిగిలో 6 కేసులు, తాడిపత్రిలో 5 కేసులు చొప్పున నమోదు కాగా బ్రహ్మసముద్రంలో 4 కేసులు నమోదయ్యాయి. రామగిరిలో 3 కేసులు, బొమ్మనహల్, ఉక్కరే సముద్రం, చెన్నై కొత్తపల్లి, గార్లదిన్న, లేపాక్షి, మడకశిర, పెనుగొండ, రాప్తాడు, తాడిమరి మండలాల్లో 2 కేసులు చొప్పున నమోదయ్యాయి. అదేవిధంగా ఆత్మకూరు, బత్తలపల్లి, గుమ్మగట్ట, కదిరి, కూడేరు, నల్లమడ, నార్పల, పామిడి, పుట్లూరు, ఊరవకొండ, విడపనకల్లు, ఎల్లనూరు మండలాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.